చేసిన దానను ప్రతిభక్తి ప్రతిభక్తి కలదానను నన్ను చూసి ఇట్టి ఘోరమైన వాక్యములు పలుకుట న్యాయమా? వ్రతం ఏమి, పుణ్యమేమో ఏమేమో తెలియని మా పౌరోహిత్యుల భార్యను పుణ్యమందించటమేమి? నేను చేసిన తప్పేమి? సెలవు ఉండని ప్రార్థించగా యమధర్మరాజు, ఓ సుశీల, నీ మాటలు నిజమేను. ఆమె మాకు ప్రియమైన చిత్రగుప్త వ్రతము చేసినందున ఆమెకు పుణ్యంలోనూ పుణ్యలోకంలో వచ్చినవి. నీవు అట్టి వ్రతమును చేయనందున యమలోకమునకు వచ్చటకు కారణముగా అడిగాను. కారణమైన సుశీల చెప్పుచున్నది, ఓ సూర్యభగవన్ సూర్యపుత్ర, ధర్మ మార్గము నడుపువాడ మహా తేజస్సు గల యమధర్మరాజ, నా యందు దయగలిగి నన్ను విడిచిపెట్టి నేను వెళ్ళి మా పురోహితుని వలన ఈ వ్రతమును తెలుసుకొని వ్రతమును చేసే విధానం సెలవు ఉండగా యముడు సుశీలకు వివరించెప్తున్నాడు. నీవు భూలోకమునకు వెళ్ళి వ్రతమును యథావిధిగా ఆచరింపము. నీ భర్తతో కూడా నీకు స్వర్గము కలుగును. నీవు వెళ్ళము అనగా భూలోకమందు ఈమె కళ్యాణమందు దహనము యత్నించుండగా ప్రజలు చూస్తుండగానే రాజు భార్య లేచి కూర్చుండగా రాజు మొదలుగా అందరూ ఆశ్చర్యము పొంది ఆమె వలన జరిగిన వృత్తాంతమని తెలుసుకొని ఆమెను కొనియాడేది. రాజు భార్య పురోహితుని పిలిపించి, అయ్యా, మీ భార్యకు ఉపదేశించి చతుర్ముఖ వ్రతము నాకు ఉపదేశించి వ్రతమును ఆచరణ నా చేత చేయించి ఈ ఫలమును పొందించమని బ్రాహ్మణునికి వ్రత విధానమును ఆమెకు ఉపదేశించి ఆమె వలన